हाय फ्रेंड्स, वेलकम टू अर्नास किचन। तव्वा चिकेन फ्राई एला तैयार चेसुकोवालो चूपिस्तानंडी। ई चिकेन फ्राई होटल नुंची तेच्चुकोनि तिंटे एला उंटुंदो टेस्ट अलागे उंटुंदंडी। पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। ई फ्राई चाला ईजीगा चेसुकोवच्चुंडी। मन इंट्लो उंडे वस्तुवुलतोने इदि तैयार चेसुकोवच्चु। चाला टेस्ट उंटादी, क्रिस्पीगा उंटुंदी। इप्पुडु ई फ्राईनि एला तैयार चेसुकोवालो चूपिस्तानंडी। ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి। నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి। ఈ ఫ్రైకి ఇలా పెద్ద ముక్కలు అయితే చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। తర్వాత 2 స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి। ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడర్నే వేసుకోండి, లేదంటే మామూలుగా నార్మల్ కారమైనా వేసుకోండి, ఏదైనా పర్వాలేదు। కానీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ముక్కలు మంచి కలర్ ఉంటాయండి। కాబట్టి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి। తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, తర్వాత 1 స్పూన్ కసూరి మేతి తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి। కసూరి మేతి వేయడం వల్ల ఈ ఫ్రై చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఇలా అంతా వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ మసాలాలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి। ఇందులో నీళ్ళే పోయకూడదండి। మనం చికెన్ కడిగినప్పుడు ఆ చికెన్ తడిగా ఉంటుంది కదండి, ఆ తడే సరిపోతుంది। కాబట్టి నీళ్ళు పోయకుండా బాగా కలుపుకోవాలి। ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఈ ఫ్రై చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। కాబట్టి మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి। ఇలా అంతా కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ కూడా ఈ చికెన్ కి కలిసేలాగా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి। ఇలా అంతా కలిపిన తర్వాత దీని పైన మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి। అలా ఒక అరగంట సేపు ఊరిందంటే చికెన్ త్వరగా ఏగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। చూడండి ఫ్రెండ్స్, అరగంట సేపు ఈ చికెన్ ఊరిన దాని వల్ల ఈ మసాలాలంతా ఈ చికెన్ కి బాగా పట్టిందండి। చూసారు కదా ఎంత బాగా పట్టిందో। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ చికెన్ ని వేగనివ్వాలి। చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు చికెన్ వేగిన తర్వాత ఈ ముక్కలన్నిటిని ఈ సైడ్ తిప్పుకోవాలండి। అన్నీ ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఈ సైడ్ ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి। ఈ చికెన్ ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ 10 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు మూత పెట్టకుండా ఏంచుకోవాలండి। మూత పెట్టకుండా వేగితే బాగా క్రిస్పీగా వేగుతాయి। మనం మూత పెట్టడం వల్ల ముక్క బాగా ఉడుకుతుందండి। మూత తీసిన తర్వాత ఏంచడం వల్ల ముక్కలు చాలా క్రిస్పీగా వేగుతాయి। ఇలా వేగిన ముక్కల్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్నామంటే ఇందులో ఏదైనా ఆయిల్ ఉన్నా ఆ టిష్యూ పేపర్కి అంటుకుంటుందండి। మనం తినేటప్పుడు కూడా ఆయిల్ ఆయిల్గా లేకుండా చాలా బాగుంటాయి। ఇంతే ఫ్రెండ్స్, తవ్వా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి। ఇది అన్నం లేక కాదండి, మామూలుగా నిమ్మకాయ పిండుకొని ఒట్టి ముక్కలైనా తినేయచ్చండి, అంత టేస్ట్ ఉంటాయి। మనం హోటల్లో తెచ్చుకొని పిల్లలకు పెట్టే కంటే ఇలా తయారు చేసి పిల్లలకు పెట్టండి, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి। ఎందుకంటే మనం ఈ చికెన్ ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ ఇబ్బంది ఉండదండి। కాబట్టి మీరు కూడా ఇలా చికెన్ తెచ్చుకొని ఇదే విధంగా తయారు చేసి మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి। ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।